ప్రభాస్ ఫ్యాన్స్ అని ఎదురుచూసిన చూసిన ఆదిపురుష్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఓం రావు తెరకెక్కించిన ఈ మూవీ జూన్ పదహారున రిలీజ్కు రెడీ అవుతుండగా నిర్మాతలు ఆదిపురుష్ ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు మొత్తం మూడు నిమిషాల ఇరవై సెకండ్లతో ఉన్న ట్రైలర్ చూస్తున్నంతసేపు బంప్స్ తెప్పించేలా ఉంది సీతను అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం అయోధ్య పరిచయం ఇలా రాముడి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఒక్కొక్కటి పరిచయం చేస్తూ చివరకు రామరావణ యుద్ధం షాట్తో ట్రైలర్ను ముగించారు ట్రైలర్లోని విజువల్స్ అయితే ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ముఖ్యంగా రావణ పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ లుక్స్ రామ సైన్యంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ను పెట్టి దర్శకుడు ఓంరావు చిన్నపిల్లల సినిమా తీశాడంటూ గ్రాఫిక్స్ చాలా నాశరకంగా ఉందంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి ఆ విమర్శలన్నింటినీ తాజాగా విడుదలైన ట్రైలర్ చెక్ పెట్టేసింది దర్శకుడు ఆది పురుషు ట్రైలర్ను బ్రహ్మాండంగా కట్ చేశారు ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి హిట్ గ్యారెంటీ అంటున్నారు బాహుబలి సిరీస్ తర్వాత మళ్ళీ ప్రభాస్కి హిట్ పడలేదు దీంతో ఆదిపురుష్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ సినిమా రెండు వేల కోట్లు కొల్లగొడుతుందంటూ ఫ్యాన్స్ అయితే చెబుతున్నారు అయితే ఈ ట్రైలర్ని ఫ్యాన్సే కాదు సినీ సెలబ్రిటీలు సైతం కొందరు చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రావు ట్రైలర్పై ట్రైలర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆది ట్రైలర్ని చూశాను ఎంతో అద్భుతంగా అనిపించింది ఇంకా విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒకప్పుడు మాకు ఇలాంటి టెక్నాలజీ ఉండేది కాదు కానీ ఇప్పుడున్న టెక్నాలజీని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు దర్శకుడు ఓం సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఇంకా ప్రభాస్ విషయానికి వస్తే కొత్తగా చెప్పేది ఏముంది శ్రీరాముడిగా ఎంతో అద్భుతంగా ఉన్నాడు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ పలికిన సంభాషణలు కూడా ఎంతో బాగున్నాయి సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ఆదిపురుష్ మూవీ టీమ్కి తన బెస్ట్ విషెస్ను అందజేశారు దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు దీంతో రాఘవేంద్రరావు గారు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి